డాక్టర్ గారు, నా భార్య వయసు 40 సంవత్సరాలు. తన ఈ మధ్య మెడ నుంచి కుడివైపు భుజం వరకు నొప్పిగా ఉంటుందని చెప్తుంది. ఈ సమస్యకి కారణం ఏమై ఉంటుంది? ఈ సమస్య తగ్గడానికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మెడ నుంచి కుడి భుజం వరకు ఎందుకు నొప్పి వస్తుందంటే, మెడ అనేది చాలా డెలికేట్ పార్ట్, చాలా మృదువైంది, నడుములాగే. సో వాట్, మృదువుగా ఉంటే మనకేంటి అనుకోవచ్చు మీరు. దాన్ని మనము ఇష్టం వచ్చినట్లు వాడతాం, వంచుతాము, ఎక్కువసేపు కూర్చో ఉంటాము, వంగిపోయి కూర్చుంటాము, ఇష్టం వచ్చినట్లు తిప్పుతాము, పడుకుని టీవీ చూస్తాము, పడుకుని పుస్తకాలు చదువుతాము, మెడ బాగా వంచేసి. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే, మెడలో ఉన్న ఎముకలు, ఎముకల మధ్య ఉన్న డిస్క్లు అనే సాఫ్ట్ టిష్యూ, అవి అరుగుతాయి. అరిగినప్పుడు వాటి ప్లేస్ నుంచి కొంచెం బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు పక్కనే ఉన్న నరాల మీద, వెన్ను మీద కొంచెం ఒత్తిడి తెస్తాయి. ఆ ఒత్తిడి తీవ్రత ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఆ వెన్నుని కాపాడడానికి పైవీపులో మెడలో ఉండే కండరాలు బాగా బిగుసుకుపోతాయి. ఆ బిగుసుకుపోయి టెంపరీగా ప్రొటెక్షన్ ఇస్తాయి, లోపల ఉన్న వెన్నుకి, లోపల ఉన్న నరాలకి కాస్త రక్షణ ఇస్తాయి. కానీ కండరాలు బిగుసుకుపోతే నొప్పి వస్తుంది. ఆ కండరాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్రదేశాల్లో అంతా నొప్పి వస్తుంది. మెడలోనూ, పైవీపులోనూ, భుజం దగ్గర, కొందరికి చేతిలోనూ నొప్పులు వస్తుంటాయి అన్నమాట. సో దీనికి ఏం చేయాలి? మెడను జాగ్రత్తగా చూసుకోవాలి, కూర్చోవడం స్ట్రైట్గా కూర్చోవాలి. కిందకు చూడాలంటే మెడను కాకుండా కళ్ళతో చూడాలి. ఎక్కువసేపు కూర్చుంటే వంగిపోయే ఛాన్స్ ఎక్కువ, మెడలో కండరాలు, మెడలో ఎముకలు అరిగే ఛాన్స్ ఎక్కువ. సో ఎక్కువసేపు కూర్చోకండి. మెడ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్ అని, అవి చేస్తుంటే మెడ కండరాలు కొంచెం గట్టిపడి సపోర్ట్ ఇస్తాయి లోపలికి. ప్రాబ్లం వచ్చినప్పుడే కాకుండా ముందే సపోర్ట్ ఇస్తాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చు, కానీ అవంతా తర్వాత. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది, అది తగ్గడానికి కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొందరు లేజర్ థెరపీని కూడా చేస్తారు. అవి చేస్తే కొంచెం మంచి రిలీఫ్ ఉంటుంది. అవి చేసిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండి ఎక్సర్సైజ్ చేస్తే మనకు మళ్ళీ ఈ ప్రాబ్లం రాకపోవచ్చు.